పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా బీతి గొలిపే అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న కఠోర శ్రమ చూస్తుంటే సాధారణ లక్ష్య సాధనకు కాకుండా ఏదో మహాద్భుత రహస్యాన్ని ఛేదించి లోకోత్తర సత్యాన్ని కనుగొనడానికి సంకల్పించినట్టు కనిపిస్తోంది అయితే కొందరు ఒక్కొక్కసారి అసాధారణమైన అద్భుతాలను ఉదాసీనపరిచి సాధారణ విషయాలను మహత్తర సత్యాలుగా పొగుడుతూ ఉంటారు విదర్భ రాజు యశోద వర్మ కూడా అటువంటి పొరపాటే చేశాడు నీకు ఉపయోగకరంగా ఉండగలందులకు ఆయన కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ విదర్భ రాజు యశోద వర్మ ఆదర్శ పాలకుడుగా పేరు పొందాడు గాని ఆయనకు బాల్యం నుంచే వినోదాల పట్ల కాస్త ఆసక్తి ఎక్కువ శత్రురాజుల భయం కరువు కాటకాల బెడద లేకుండా రాజ్యం సుభిక్షంగా ఉండడంతో రాజదృష్టి వినోదాల వైపు మళ్ళింది అందువల్ల పాలనా బాధ్యతలు సమర్థులని భావించిన కొంతమంది మంత్రులకు అప్పగించి తాను వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయసాగాడు మంత్రులు తరచూ రాజును కలిసి రాజ్య పరిస్థితులు సక్రమంగా ఉన్నాయని చెప్పేవారు రాజు వారి మాటలను నమ్మి వారిని అభినందించి పంపేవాడు ఇలా కొంతకాలం గడిచింది రాజు యశోధవర్మ ఒకనాడు ఒక కవి మహాభారతంలోని రాజసూయ యాగఘట్టంలో వింతలు నిండిన విచిత్రమైన మయసభ గురించి దుర్యోధనుడు అందులో ప్రవేశించి పడ్డ పాట్ల గురించి వినోదాత్మకంగా వర్ణించి రాగయుక్తంగా ఆలపించడం వినగానే ఆయనకు ఒక వింత ఆలోచన వచ్చింది వెంటనే మంత్రులను పిలిచి వచ్చే పౌర్ణమి రోజున తాను కొలువు తీరుతానని ఆ రోజున ప్రజలు సభకు వచ్చి తమకు తెలిసిన నమ్మలేని నిజాలు చెప్పి రుజువులు చూపిస్తే విలువైన కానుకలతో సత్కరిస్తానని చాటింపు వేయమన్నాడు ఆ ప్రకారం రాజ్యంలో చాటింపు వేయబడింది పౌర్ణమి నాడు యశోధవర్మ కొలువు తీరాడు నమ్మలేని నిజాలు వినాలనుకున్న కుతూహలంతో పలువురు నగర ప్రముఖులు రాకతో సభ కిటకిటలాడసాగింది అప్పుడు యశోధవర్మ మీకు తెలిసిన నమ్మలేని నిజాలు రుజువు పరిచి విలువైన కానుకలు పొందండి అన్నాడు ఉత్సాహంగా గోపయ్య అనే రైతు లేచి రాజుకు నమస్కరించి ఒక కొయ్య చూపుతూ మహారాజా కొన్ని సంవత్సరాల క్రితం నేను పొలం దున్నుతూ ఉండగా ఒక చిన్న చెక్క పెట్టె నాగటి కర్రకు తగిలింది అందులో ఏదో నిధి ఉంటుందని ఆశగా తెరిచి చూశాను కానీ అందులో చిన్న నల్లటి రాయి కనిపించింది పెట్టె తెరిచినంతనే పట్ట పగలే ఆ ప్రాంతమంతటిని చిమ్మ చీకటి ఆవరించింది విస్తుపోయి భయంతో పెట్టె మూసినంతనే చీకటి మాయమై వెలుగు వచ్చింది దానిని బట్టి పెట్టులో ఉన్నది చీకటి రాయి అని గ్రహించాను అది ఎల్లప్పుడూ చీకటిని చిమ్ముతూ ఉంటుంది అదే ఇది అని చెప్పాడు గోపయ్య నుంచి చెక్క పెట్టను అందుకున్న రాజు దానిని తెరిచాడు మరు క్షణం సభా మంటపమంతా గాఢాంధకారం అల్ముకుంది బటులు కాగడాలు వెలిగించారు రాజు పెట్టెమూత మూశాడు చీకటి అంతరించి వెలుతురు వచ్చింది ఆహా ఈ చీకటి రాయి నమ్మలేని నిజం అంటూ యశోదవర్మ గోపయ్యకు వెయ్యి బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు ఆ తరువాత రత్నాకురుడనే వ్యాపారి లేచి నిలబడి రాజుకు వంగి నమస్కరించి మహాప్రభు ఒక వెన్నెల రాత్రి నేను మా ఇంటి వెనుక ఉన్న తోటలో తిరుగుతూ ఉండగా ఒక అద్భుతం చూశాను ఆకాశంలో రెక్కల గుర్రం మీద ఒక దివ్య పురుషుడు స్త్రీ వెళ్తున్నారు వేగంగా వెళ్తున్న వారి దగ్గర నుంచి ఒక పుష్పం జారి మా తోటలో పడింది మరుక్షణమే ఒక విధమైన దివ్య పరిమళంతో తోటంతా వ్యాపించింది ఆనందాశ్చర్యాలతో ఆ పుష్పాన్ని తీసుకొని పూజాగృహంలో ఉంచాను ఆ తరువాత తెలిసిన నిజం ఏంటంటే ఆ పుష్పం ఎన్నటికీ వాడలేదు దాని సువాసన కూడా ఏం మాత్రం తగ్గలేదు అంటూ తన చేతిలోని దంతపు బరిణను రాజుకు ఇచ్చాడు రాజు భరిణను తెరిచి చూశాడు అందులో అప్పుడే వికసించినట్టు ఒక పుష్పం నవ్వనవ్వలాడుతూ కనిపించింది దాని దివ్య పరిమళం సభా మంటపమంతా వ్యాపించింది ఇటువంటి దివ్య పుష్పాల గురించి కథల్లో వినడమే గాని ఎన్నడూ చూడలేదు ఇది నమ్మలేని నిజమే అంటూ రాజు రత్నాకరుడికి ముత్యాలహారాన్ని కానుకగా ఇచ్చాడు ఆ పిమ్మట మహాయజ్ఞుడనే పండితుడు లేచి ప్రభు నా వద్ద ఒక పురాతనమైన నాణ్యం ఉంది దాన్ని తాకితే చాలు మరిచిపోయిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి అంటూ ఒక నాణ్యాన్ని రాజుకు ఇచ్చాడు దాన్ని తాకగానే రాజుకు గతంలో మరిచిపోయిన విషయాలన్నీ ఒక్కసారిగా జ్ఞప్తికి వచ్చాయి రాజు సంతోషించి మహాయజ్ఞుడికి బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు కొంతసేపు సభలో నిశ్శబ్దం నెలకొంది అప్పుడు శివదత్తుడనే యువకుడు లేచి మహారాజా ఈ సభా మంటపానికి సింహద్వారం గుండా రాలేదు మరెలా వచ్చానో చెప్పగలరా అని అడిగాడు ఎలా వచ్చావు అని అడిగాడు రాజు కుతూహలంగా లంచద్వారం గుండా వచ్చాను అన్నాడు శివదత్తుడు చిన్నగా నవ్వుతూ లంచద్వారమ అదెక్కడుంది అంటూ ఆశ్చర్యపోయాడు రాజు మహారాజా నమ్మలేని నిజాలు చెప్పి తమ నుంచి కానుకలు అందుకోవడానికి పలువురు మంటపానికి వచ్చారు వారందరి దగ్గర నుంచి భటులు మనిషికి పది వరహాల చొప్పున లంచం పుచ్చుకొని లోపలికి పంపారు నేను అలాగే ఇచ్చి వచ్చాను అందుకే దాన్ని సింహద్వారం కాకుండా లంచద్వారంగా భావించాను అన్నాడు శివదత్తుడు భటులు లంచం తీసుకోవడమా నేను నమ్మను అన్నాడు రాజు తమరు నమ్మరు గనకే అది నమ్మలేని నిజం అయ్యింది మహారాజా ఇదొక్కటే కాదు మన రాజ్యంలో లంచ ద్వారాలు ఇంకా చాలా ఉన్నాయి మీరు నమ్మకంతో పాలనా బాధ్యతలు అప్పగించిన మంత్రులు కొందరు స్వార్థంతో పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారు రాజోద్యోగులు లంచగొండులుగా మారిపోయారు మీరు నమ్మలేని ఈ నిజాలను మీ చెవిన వేయడానికే నేను లంచం ఇచ్చి వచ్చాను అంతేగాని కానుకల కోసం కాదు అన్నాడు శివదత్తుడు గంభీరంగా ఆ మాట విని రాజు ఉలిక్కిపడ్డాడు మరుక్షణమే తేరుకొని అద్భుత వస్తువులను తెచ్చిన రైతు వ్యాపారి పండితుడు మొదలైన వాళ్లకేసి చూశాడు వాళ్ళందరూ శివదత్తుడి మాటలు వాస్తవమే అన్నట్టు తలూపారు మంత్రులు ఉన్నతోద్యోగులకేసి రాజు చూశాడు అపరాధ భావంతో వారిలో పలువురు తలలు దించుకున్నారు ఆ తరువాత రాజు మౌనంగా తల పంకించి సింహాసనం నుంచి లేచి శివదత్తుడి వద్దకు వెళ్ళి నువ్వు చెప్పిందే అన్నిటికన్నా గొప్ప నమ్మలేని నిజం నీకు సమ్మతమైతే నిన్ను నా సలహాదారుగా నియమించుకుంటాను అంటూ మెడలోని మణిహారాన్ని తీసి అతనికి బహుకరించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నమ్మలేని నిజాలు చెప్పి రుజువులు చూపిస్తే విలువైన కానుకలతో సత్కరిస్తానని ప్రకటించిన రాజు అద్భుతమైన చీకటి రాయిని దివ్య పుష్పాన్ని స్మృతి నాణ్యాన్ని తెచ్చిన రైతును వ్యాపారిని పండితుణ్ణి వదిలి మామూలు వాస్తవాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన శివదత్తుణ్ణి గొప్పగా ప్రశంసించడంలో గల ఆంతర్యం ఏమిటి అతడు చెప్పిన వాస్తవాలలో నమ్మలేని వంటూ ఏముంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ ముగ్గురు చూపినవి నిజంగా అద్భుతమైన వస్తువులే అయితే శివదత్తుడు చెప్పిన వాస్తవమే గొప్ప నమ్మలేని నిజం ఎందుకంటే రాజు నమ్మకస్తులని నమ్మిన మంత్రులు దానికి విరుద్ధంగా స్వార్థంతో ప్రవర్తించడంతో అంతా సవ్యంగా సాగిపోతుందని నమ్మిన రాజుకు ఏ ఒక్కటి సక్రమంగా లేకపోవడం దిగ్భ్రాంతి కలిగించిన నమ్మలేని నిజం నమ్మకూడని వారిని నమ్మటం అనేక అనర్థాలకు దారితీస్తుంది పాలకులు అలా నమ్మితే ప్రజాక్షేమానికే భంగం వాటిల్లుతుంది నమ్మలేని నిజాలు పేరిట వాస్తవ పరిస్థితులను రాజుకు విసిదపరిచిన శివదత్తుడు నిజాయితీ పరుడు ధైర్యశాలి అన్నిటికీ మించి ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ కలవాడు అందుకే రాజ్యంలో జరుగుతున్న అన్యాయాలను తెలివిగా తెలియజేసి రాజుకు విప్పు కలిగించాడు ఈ కారణాల వల్లే రాజు వర్మ అతన్ని మణిహారంతో సత్కరించడమేగాక తన సలహాదారుగా నియమించుకోవాలని నిర్ణయించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఎలా శ్రమపడుతున్నావో తెలియదు కానీ విఘ్నులమని భావించే కొందరు తేలిగ్గా జరిగే పనిని క్లిష్టం చేసుకుంటూ ఉంటారు దుర్మార్గుడైన అన్నను తొలగించి మంచివాడైన తమ్ముడికి రాజ్యాధికారం అప్పగించడానికి లేనిపోని గందరగోళంలో పడ్డ ఒక మహారాజు గురువుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ ఆదర్శ పాలకుడిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న అవంతి రాజు సూరసేనుడికి వజ్రసేనుడు విక్రమసేనుడు అని ఇద్దరు కుమారులు రాజు వయోభారం కారణంగా పెద్ద కుమారుడు వజ్రసేనుడికి రాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థం స్వీకరించి భార్యతో సహా సమీప అరణ్యానికి వెళ్లిపోయాడు వజ్రసేనుడు తండ్రి అడుగు జాడలలో రాజ్యపాలన చేయసాగాడు వజ్రసేనుడికి గురుకులంలో తనతో కలిసి విద్యనభ్యసించిన మణిధరుడంటే ఎంతో ఇష్టం వజ్రసేనుడు కొన్నాళ్లకు మణిధరుడి చెల్లిని వివాహం చేసుకున్నాడు వజ్రసేనుడు రాజయ్యాక చుట్టపు చూపుగా వచ్చిన మణిధరుడు రాజధానిలోనే స్థిరపడిపోయాడు లోపల అతనికి అధికార దాహం పుట్టుకొచ్చింది అందువల్ల అతడు వజ్రసేనుడి కళాభిరుచిని మృదు స్వభావాన్ని ఆసరా చేసుకుని ఆయనకు మెల్లమెల్లగా వినోదాల పట్ల ఆసక్తి పెంచి పాలనా వ్యవహారాల పట్ల అనాసక్తితను కలిగించసాగాడు క్రమక్రమంగా వజ్రసేనుడు భోగలాలసుడై పాలనా వ్యవహారాలను పట్టించుకోలేకపోయాడు మణిధరుడు రాజు తరపున ఒక్కొక్క అధికారాన్ని కైవసం చేసుకోవటం మొదలుపెట్టాడు అధికారం మణిధరుడి వశం కావడంతో స్వార్థపరులైన అధికారులు అతని చుట్టూ చేరి అతన్ని పొగుడుతూ అమాయకులను బలహీనులను పీడించసాగారు రాజ్యంలో అవినీతి వేళ్లూనింది రాజోద్యోగులు ధనవంతులు కాసాగారు వ్యాపారులు సాధారణ ప్రజలు అధికారుల దౌర్జన్యాలకు గురవుతూ అష్ట కష్టాలు అనుభవించసాగారు ఈ దుస్థితిని భరించలేక పురప్రముఖులు కొందరు రాజును దర్శించి తమ కష్టాలు చెప్పుకోవాలనుకున్నారు గాని మణిధరుడు అడ్డుపడటం వల్ల ఎంత ప్రయత్నించినా రాజదర్శనం సాధ్యం కాలేదు వాళ్లందరూ యువరాజు విక్రమసేనుణ్ణి కలుసుకొని తమ కష్టాలు తీరే మార్గం చూడమని మొరపెట్టుకున్నారు అన్నను పదవి నుంచి తొలగించి రాజ్యాధికారం చేపట్టమని కలిపారు అయితే విక్రమసేనుడు అందుకు ససేమేరా అన్నాడు దాంతో పురప్రముఖులు అరణ్య ప్రాంతంలో తపోజీవనం సాగిస్తున్న వృద్ధరాజు సూరసేనుడి వద్దకు వెళ్లి తమ గోడును విన్నవించి చిన్న కుమారుణ్ణి రాజును చేస్తే తమ బాధలు తొలగిపోగలవని చెప్పారు వారి మాటలు విన్న రాజు సూరసేనుడు ఐహిక బంధాలకు దూరంగా ఉంటున్న నేను రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోలేను కొన్ని రోజులు ఓర్పు వహించండి మీ సమస్య పరిష్కారమవుతుంది అని మాట ఇచ్చి పంపాడు సూరసేనుడు ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాడు పురప్రముఖులు చెప్పినట్టు చేయటం విరుద్ధం సరికొత్త సమస్యలు తలెత్తవచ్చని భావించి మరునాడు తమ కుమారులకు విద్య నేర్పిన మతంగముని గురుకుల ఆశ్రమానికి బయలుదేరాడు గురువును చూసి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను తన సమస్యను విన్నవించి పరిష్కారం సూచించమని ప్రార్థించాడు అంతా విన్న గురువు అవంతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి నేను విన్నాను నీ ఇద్దరి కుమారులు సద్గుణ సంపన్నులే కానీ వజ్రసేనుడి సహాధ్యాయి అయిన మణిధరుడు దుష్ట స్వభావుడు ఈ అనర్థాలన్నిటికీ అతడే మూల కారణమని భావిస్తున్నాను పక్షం రోజుల్లో దీనికొక పరిష్కారం కనుగొందాం నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అని సాగ సాగనంపాడు మరునాడే వజ్రసేనుడికి తాను వస్తున్నట్టు ఇద్దరు శిష్యుల ద్వారా వర్తమానం పంపి రెండు రోజుల తర్వాత గురువు రాజధానికి చేరుకున్నాడు తనకు విద్య నేర్పిన గురువు వస్తున్నాడని తెలియగానే వజ్రసేనుడు తన వినోద కార్యక్రమాలన్నిటినీ పక్కన పెట్టాడు గురువుకు ఘనంగా స్వాగతం పలికి సభా మధ్యంలో ఉన్నతాసనంపై కూర్చోబెట్టి తమ రాక నాకెంతో ఆనందంగా ఉంది నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించండి చేస్తాను అన్నాడు గురువు మందహాసం చేస్తూ విద్యాభ్యాసం పూర్తి కాగానే శిష్యుల నుంచి గురుదక్షిణ స్వీకరించడం గురుకుల సంప్రదాయం అయితే ఆ రోజు నీతో మాత్రం అవసరమైనప్పుడు పుచ్చుకుంటాను అన్నాను జ్ఞాపకం ఉంది కదా అని అడిగాడు ఎలా మర్చిపోగలను గురువర్య ఏం కావాలో సెలవివ్వండి ఈ క్షణమే సమకూరుస్తాను అన్నాడు వజ్రసేనుడు అడిగిన తరువాత వెనకడుగు వేయకూడదు సుమ అన్నాడు గురువు ఇచ్చిన మాట తప్పడం మరణ సదృకం అని మీ శిష్యుణ్ణైన నాకు తెలుసు నిస్సంకోచంగా అడగండి అన్నాడు వజ్రసేనుడు దృఢమైన కంఠస్వరంతో నీ అవంతి రాజ్యం నాకు గురుదక్షిణగా కావాలి అన్నాడు గురువు ఆ కోరిక విని ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందిన వజ్రసేనుడు మరుక్షణమే తేరుకొని చిత్తం గురువర్య తమ అభిష్టానుసారం నా రాజ్యాన్ని అంటుండగా పక్కనే ఉన్న మణిధరుడు అడ్డుపడి ఆగండి మహారాజా తరతరాలుగా వంశానుగతంగా వస్తున్న రాజ్యలక్ష్మిని తొందరపడి గురుదక్షిణగా ఇవ్వటం ఏ మాత్రం భావ్యం కాదు ధన ధాన్యాలు మణులు మాణిక్యాలు పశువులు పొలాలు మరేదైనా ఇవ్వండి అన్నాడు కాదు నీ మాట వింటే మాట తప్పిన వాణ్ణవుతాను మా వంశం అప్రతిష్ట పాలవుతుంది అని వజ్రసేనుడు గురువుకేసి తిరిగి తమ అభిష్టానుసారం నా రాజ్యాన్ని గురుదక్షిణగా స్వీకరించండి అంటూ కిరీటం తీసి గురువు పాదాల చెంత ఉంచాడు నీ గురుభక్తి అనుపమానం వజ్రసేన ఇందులో కొంతైనా పాలనా వ్యవహారాల పట్ల శ్రద్ధ మణిధరుడి వంటి దుష్టులను దూరంగా ఉంచాలన్న ముందు చూపు ఉండి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు ప్రజల క్షేమమే ప్రభువులకు అలంకారం అంటూ గురువు తన ఇద్దరి శిష్యులను దగ్గరికి పిలిచి ఏదో చెప్పాడు శిష్యులు అరణ్యానికి వెళ్లి సూరసేన మహారాజును రాజధానికి తీసుకువచ్చారు ఆయన రాగానే గురువు రాజా అవంతి రాజ్యాన్ని వజ్రసేనుడు నాకు గురుదక్షిణగా సమర్పించాడు దానిని ఇప్పుడు నేను నీకు అప్పగిస్తున్నాను ఇందులో ఎవరి నిర్బంధమూ లేదు రాజ్యాన్ని రెండుగా విభజించి సగ భాగానికి వజ్రసేనుణ్ణి రెండవ భాగానికి విక్రమసేనుణ్ణి పాలకులుగా నియమించండి తద్వారా ప్రజల కష్టాలు తొలగిపోయి వారు సుఖశాంతులతో వర్ధిల్లగలరు అని ఆశిస్తున్నాను అన్నాడు అన్నదమ్ములిద్దరూ అందుకు సంతోషంగా సమ్మతించడంతో చూరసేనుడు గురువు సమక్షంలో ఆయన చెప్పినట్టు చేసి ఆశ్రమానికి బయలుదేరాడు ప్రజలు కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి మొక్కుతూ ఆయనకు వీడ్కోలు పలికారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మొదట పురప్రముఖులు వచ్చి అన్నపై తిరుగుబాటు జరిపి రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించమన్నప్పుడు నిరాకరించిన విక్రమసేనుడు ఆ తరువాత తండ్రి ఇచ్చిన అర్ధరాజ్యాన్ని ఎలా స్వీకరించాడు వ్యసనపరుణని అసమర్థుడని తెలిసి కూడా వజ్రసేనుడికి మళ్ళీ అర్ధరాజ్యాన్ని కట్టబెట్టడం విజ్ఞత అనిపించుకుంటుందా ఐహిక బంధాలు తెంచుకున్న తాను ఇకపై రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోనని చెప్పిన సూరసేనుడు గురువును ఆశ్రయించి ఇంత తతంగం ఎందుకు జరిపించాడు ఇది ఆయనలోని బేషజానికి తార్కాణం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజ్యాధికారం వంశానుగతంగా వచ్చే పౌరసత్వం తిరుగుబాటు ద్వారా దాన్ని చేపట్టడం అరాచకానికి అపప్రదకు దారితీయవచ్చు అందువలనే విక్రమసేనుడు పురప్రముఖుల ప్రతిపాదనను తోసిపుచ్చాడు ఆ తరువాత గురువు తండ్రి అన్న సమ్మతించి ఇవ్వడంతో ప్రజాక్షేమం పరిరక్షించవలసినది తన బాధ్యత గనుక దానిని స్వీకరించాడు స్వభావరీత్యా వజ్రసేనుడు కూడా మంచివాడే కావడం వల్ల ఎంత జరిగాక భావమరిదిని దూరం చేసుకుంటే మంచి మార్గంలో పయనించి సత్పరిపాలన అందివ్వడంలో తమ్ముడితో పోటీ పడగలడన్న ఆశాభావంతో గురువు రాజు అతనికి మళ్లీ అర్ధరాజ్యం అప్పగించారు ఇక వాన ప్రస్థానానికి వెళ్లిన రాజు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించాడన్నది సరికాదు గురువు స్వీకరించమన్న రాజ్యాన్ని ఆయన వెంటనే కుమారులకు పంచి ఇచ్చాడు అది కూడా ప్రజాక్షేమం కాంక్షించే చేశాడు తప్ప స్వార్థంతో కాదు భేషజాలకు అసలు తావే లేదు ప్రజాక్షేమమే ప్రధానంగా భావించి గురువు రాజు అందరికీ ఆమోదయోగ్యంగా శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎటువంటి ధర్మ కార్యాన్ని నిర్వర్తించగోరి నువ్విలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయినా ధర్మమే జయిస్తుందని శాస్త్రాలు ప్రబోధిస్తున్నప్పటికీ జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అధర్మమే జయిస్తున్నట్టు ధర్మశీలు పరోపకార పరాయణులు కష్టాలు పడుతున్నట్లు అనుమానం కలుగుతుంది ఇందుకు ఉదాహరణగా ధర్మ పదం నుంచి వైదొలగి స్వార్థ చింతనతో జీవితంలో విజయం సాధించిన చిముకుడనే పశువుల కాపరి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ కదంబవనం అనే గ్రామంలో గట్టుడు చిముకుడు అనే ఇద్దరు పశువుల కాపరులు ఉండేవారు ఒకనాడు గట్టుడు మేపుతున్న నల్ల మరకల ఆవు మందలో నుంచి తప్పిపోయింది గట్టుడు మందను చిముకుడికి అప్పజెప్పి ఆవును వెతుక్కుంటూ బయలుదేరాడు అలా వెళ్లి ఒక అడవిని సమీపించాడు హఠాత్తుగా పులి గాండ్రింపు వినిపించడంతో వాడు భయపడి చెట్టెక్కాడు కొంతసేపటికి చీకటి అల్ముకోసాగింది ఆవు జాడ మాత్రం తెలియలేదు ఏం చేయాలో తెలియక చూస్తున్నటువంటి గట్టుడికి ఒక వింత దృశ్యం కనపడింది తల మీద మణిగల ఒక సర్పం దాపుల ఉన్న పుట్ట నుంచి వెలుపలికి వచ్చింది తరువాత సర్పం మానవాకారం దాల్చడంతో సర్ప మానవుడు తన తల మీద మణిని ఒక చెట్టు తొరలో దాచి కొద్ది దూరంలో కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు ఆ దృశ్యం చూసి భయభ్రాంతుడైనటువంటి గట్టుడు మెల్లగా చెట్టు దిగి వేగంగా ఇంటి దారి పట్టాడు మరునాడు పశువులను మేతకు తోలుకు వెళ్తున్నప్పుడు గట్టుడు తను చూసిన వింత దృశ్యం గురించి చిముకుడికి చెప్పాడు ఆ మాట వినగానే నువ్వు ఆ నాగమణిని తీసుకురావాల్సింది అది మన దగ్గర ఉంటే పాము కాటుకు గురయ్యే వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు డబ్బు సంపాదించవచ్చు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు ఆ సర్ప మానవుడు మళ్లీ అదే చోటికి వచ్చే అవకాశం ఉంది మనం వెళ్లి ఆ నాగమణిని దొంగిలించుకు వచ్చేద్దాం అన్నాడు చిముకుడు పట్టరాని ఉత్సాహంతో నాగమణిని దొంగిలించడం సులభమే కానీ దాని పోగొట్టుకున్న సర్పం ఊరుకుంటుందా పాము పగ పన్నెండేళ్లంటారు ఏ రోజుకైనా అది మానవుల్ని వేటాడి చంపుతుంది అన్నాడు గట్టుడు భయంగా నీలాంటి పిరికి పందను కాన్నేను నువ్వు రాకపోతే నేనొక్కడనే వెళ్లి తెచ్చుకుంటాను ధైర్య సాహసాలు వాళ్ళకే సంపదలు సమకూరుతాయి అంటూ చిముకుడు అతడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం సర్పమానవుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు తపస్సమాధిలో ఉన్న సర్పమానవుడు తన చర్యను పసిగట్టలేడన్న గట్టి నమ్మకంతో చిముకుడు చెట్టు తొర్రలోని మణిని ఏమాత్రం జంకు లేకుండా దొంగిలించుకుని దుస్తుల్లో దాచుకుని వచ్చేశాడు తెల్లవారక ముందే గ్రామంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా దూర ప్రాంతానికి బయలుదేరాడు మార్గమధ్యమంలో పాము కాటుకు గురై ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న ఒక ధనవంతుడి ఒక్కగానొక్క కొడుకును నాగమణి సాయంతో రక్షించాడు ఆ ధనవంతుడు ఆనందంతో చిముకుడికి పెద్ద మొత్తంలో ధనమిచ్చాడు దాంతో అతడొక్కడొక కుటీరం నిర్మించుకొని పాముకాటుకు వైద్యం చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడాడు క్రమంగా సంపాదన కూడా పెరగడంతో త్వరలోనే ధనవంతుడయ్యాడు అక్కడ అరణ్యంలో సర్పమానవుడు తెల్లవారుతూ ఉండగా నాగమణి దొంగిలించబడినట్టు గ్రహించి అమిత ఆవేదనకు లోనయ్యాడు అతడి పేరు సుధేంద్రుడు ఇందుకళికకు ఇచ్చిన మాట గుర్తుకు రాగానే అతడు మరింత ఆందోళనకు గురయ్యాడు రైతుపడుచు అయిన ఇందుకలిక అపురూప సౌందర్యవతి ఆమె ఒకనాడు గ్రామానికి దూరంగా ఉన్న జొన్న చేనులో మంచె మీద నిలబడి వడిసెలతో గువ్వల్ని తరుముతూ ఉండగా తన రాజ్యం తరపున పొరుగు రాజ్యంతో యుద్ధం చేసి యుద్ధం ముగిశాక స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న ఒక యువకుడు ఆమెను చూశాడు ఆమె అందానికి పరవశం చెంది తనను పెళ్లాడమని ఆమెను బలత్కరించబోయాడు రక్షించండి రక్షించండి అంటూ ఇందుకళిక కేకలు వేసింది చుట్టుపక్కల పొలాల్లో ఎవరూ లేకపోవడంతో ఒక్కరూ రాలేదు హఠాత్తుగా సుధేంద్రుడు అమితావేశంతో బుసలు కొడుతూ ఆ యువకుడికి అడ్డుపడంతో వాడు ముందుకు అడుగు వేయలేక తన దారిన వెళ్లిపోయాడు ఇందుకలిక కృతజ్ఞతతో సుధేంద్రుడి కేసి ప్రేమగా చూసింది ఆమె సౌందర్యానికి సుధేంద్రుడు ముగ్ధుడై నా పేరు సుధేంద్రుడు మాది నాగలోకం నాగమణి కారణంగా నాకు కొన్ని అద్భుత శక్తులు ఉన్నాయి ఆ కారణంగానే మానవ రూపం ధరించగలిగాను అయితే ఎక్కువసేపు ఈ రూపంతో ఉండలేను నువ్వు సమ్మతిస్తే ఎలాగైనా ప్రయత్నించి శాశ్వత మానవ రూపం పొంది నిన్ను వివాహమాడతాను అన్నాడు ఇందుకలిక తన గురించి చెప్పి నువ్వు వచ్చేంత వరకు నీకోసం వేచి ఉంటాను అంది చిరునవ్వుతో మరుక్షణమే సుధేంద్రుడు అదృశ్యమై సుకృతానందుడనే ముని ఆశ్రమం చేరాడు ఆ ముని కరుణామయుడు అర్ధించిన వారికి సాయపడటమే జీవిత పరమార్థంగా భావించినవాడు సుధేంద్రుడు మానవ రూపంలో ముని పాదాలకు నమస్కరించి తన సమస్యను వివరించి శాశ్వతంగా మానవ రూపం ప్రసాదించమని వేడుకున్నాడు ముని కొంతసేపు ఆలోచించి సుధేంద్ర సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంది ఒక జీవి మరో జీవిగా మారాలనుకోవటం భగవత్ సృష్టినే ప్రశ్నించినట్టవుతుంది కదా అన్నాడు నేను ఇందుకలికను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను ఆమెను వెళ్లాడతానని మాట ఇచ్చాను శాశ్వత మానవ రూపం పొందకుండా అది సాధ్యం కాదు అనుకున్న దానిని సాధించడమే ఏ జీవి కన్నా ఆనందప్రదం అన్న విషయం తమకు తెలియనిది కాదు తమరే నాకు ఏ విధంగానైనా సాయపడాలి అన్నాడు సుధేంద్రుడు దీనంగా నీ ప్రేమ చాలా బలమైందని గ్రహించాను అది సఫలం కావడానికి నా శక్తి మేర సాయపడగలను అయితే అందుకు నీ పాప ఫలం ప్రతిబంధకంగా ఉంటుంది అన్నాడు ముని నేను చేసిన పాపమేమిటి మహాత్మా అని అడిగాడు సుధేంద్రుడు నువ్వు పచ్చికలో పడుకొని ఉండగా నీ మీద పొరపాటున కాలు వేసిన ఒక యువకుణ్ణి కాటు వేసి చంపావు వృద్ధులైన అతడి తల్లిదండ్రుల శోకం నీ పాలిట శాపంగా పరిణమించింది నా తపశక్తితో నిన్ను రోజులో సగం సమయం మానవ రూపంతో ఉండేలా చేయగలను ఆ తరువాత నువ్వు తపస్సు ద్వారా గాని ప్రజలకు మేలు చేయడం ద్వారా గాని పుణ్యం సంపాదించుకున్నట్లయితే శాశ్వతంగా మానవ రూపం పొందగలవు అని చెప్పి ఆశీర్వదించాడు ముని ముని ఆశీస్సు ప్రభావంతో సుధేంద్రుడు రాత్రుల్లో మానవ రూపంలో తపస్సు చేయడం ప్రారంభించాడు అలా తపస్సమాధిలో ఉన్నప్పుడే చిముకుడు అతడి మణిని దొంగిలించాడు నాగమణిని కోల్పోవడంతో అతడు ఎలాంటి శక్తులు లేని మామూలు సర్పమైపోయాడు నాగలోక ప్రవేశం కూడా అసాధ్యమైపోయింది ఇలా ఉండగా ఒకనాడు ఒక ముంగిస సర్పరూపంలోని సుధేంద్రుడిపై దాడి చేసింది ముంగిస పామును చంపబోయే సమయంలో ఆహారం కోసం వెతుకుతూ ఉన్న డేగ ఒకటి ముంగిస బారి నుండి పామును తన్నుకుపోయింది ఆ తరువాత అదృష్టవశాత్తు డేగ కాళ్ల పట్టు తప్పి సర్పం జారి ఒక సరస్సులోకి పడిపోయింది అలా ప్రాణగండ నుంచి బయటపడింది దాంతో సుధేంద్రుడికి తన మణిని దొంగిలించి తనకి దుస్థితి కలిగించిన వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది తన మణిని దొంగిలించిన వాడు చిముకుడిని వాడిప్పుడు కదంబవనానికే తిరిగి వచ్చి ఉన్నాడని ఎలాగో తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు ఆ సమయంలో చిముకుడు కదంబవనంలోని పాత మిత్రుడైన గట్టుణ్ణి కలుసుకొని మిత్రమా నీ కారణంగా నేను ఇవాళ గొప్ప స్థితికి చేరుకున్నాను నువ్వు చేసిన మేలు మరిచిపోలేదు నాతో వచ్చావంటే నేను సంపాదించిన దాంట్లో నీకు భాగమిస్తాను కష్టపడకుండా సుఖంగా జీవించవచ్చు అన్నాడు నేను నీతో వస్తే నా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని అడిగాడు గట్టుడు ఎవరో ఒకరు రాకపోరు అన్నాడు చిముకుడు వాళ్లకైనా ఆ పని కష్టమే కదా కష్టపడకుండా సుఖపడాలనుకునేవారు లోకంలో ఉండవచ్చు కానీ అది నాకు ఇష్టం లేదు సంపాదించడంలో నీకు ఆనందం ఉన్నట్టే కాయ కష్టం చేయడంలో నాకు ఆనందం ఉంది నేను నీతో రాలేను అన్నాడు గట్టుడు దృఢంగా చిముకుడు స్నేహితుణ్ణి మనసులో మెచ్చుకుంటూ వెనక్కు తిరిగాడు ఎదురుగుండా సర్పరూపంలోని సుధేంద్రుడు కోపంతో బుసలు కొడుతూ చిముకుణ్ణి కాటువేయబోయాడు దిగ్భ్రాంతి చెందిన చిముకుణ్ణి తాకిన మరుక్షణం సుధేంద్రుడు శాశ్వత మానవుడిగా మారిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్వార్థపరుడైన చిముకుడు పాము కాటు నుంచి ఎలా రక్షించబడ్డాడు మొదటి నుంచి సంయమనం పాటించని సుధేంద్రుడు శాశ్వత మానవ రూపం పొందటం విడ్డూరం కాదా ధర్మ చింతనతో కర్తవ్య పాలనే పరమావధిగా భావించిన గట్టుడు ఎదుగు బదుగు లేకుండా మిగిలిపోవటం ధర్మ వర్తనులకు కడగండ్లు తప్పవనడానికి నిదర్శనం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషి చేసే పనులకు కేవలం అతడి ఉద్దేశాలను బట్టి మాత్రమే కాకుండా ఆయా పనులు చేయడానికి పురుకొల్పిన పరిస్థితులు వాటి పర్యవసానాలు బట్టి పాప పుణ్యాలు ఆధారపడి ఉంటాయి గట్టుడు జీవనాన్ని ఎంచుకున్నాడు అతడు పాప భీతి ధర్మ నిరతి కలవాడు అందుకే తృప్తిగా జీవయాత్ర సాగిస్తున్నాడు చిముకుడి సాహసం స్వార్థంతో కూడుకున్నదే అయినప్పటికీ అది ఎందరికో మేలు చేసింది అతడు పలువురిని ప్రాణాపాయం నుంచి రక్షించి వారి బంధుమిత్రులను శోకం నుంచి కాపాడాడు ఆ విధంగా అతడు పుణ్యాత్ముడే అందువల్లే పాము కాటు నుంచి కాపాడబడ్డాడు అయితే చిముకుడు ఇదంతా సుధేంద్రుడి నాగమణి వల్లే చేయగలిగాడు అందువల్ల ఆ పుణ్యఫలంలో అతడికి కూడా భాగముంది సుధేంద్రుడి మణి కారణంగానే పలువురికి పరోక్షంగా మేలు జరిగింది అందువల్లే చిముకుణ్ణి తాకగానే అతడు శాశ్వతంగా మానవ రూపం వచ్చింది ఇక అతడు సంయమనంలో కోల్పోవడానికి కారణం అతడికి జరిగిన అన్యాయం దాదాపు మృత్యుకుహరంలోకి నెట్టబడ్డాడు కనుక చిముకుడి మీద పగ సాధించాలనుకోవటం అసహజం కాదు శాశ్వత మానవ రూపం పొందడానికి అది అవరోధం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తలపెట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓచ్చి సాధించి తీరాలన్నా నీ పట్టుదల ప్రశంసనీయమైనదే కానీ నువ్వు చేపట్టిన కార్యం నీకోసమా లేక కపటవర్తనులైన మరెవరి కోసమా అన్నది నాకు తెలియదు సమర్థులు తెలివైన వారు కూడా ఒక్కొక్కసారి కపట స్వభావుల మాయమాటలు నమ్మి మోసపోతూ ఉంటారు ప్రతిభా సంపన్నులైన ఇద్దరు యువకులను జనవంద్యుడనే ఒక తపస్వి మాయమాటలతో వంచిన కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ రాముడు పండితుడు భీముడు మల్లవీరుడు సోముడు జల విన్యాసాల్లో ఉద్దండు ఈ ముగ్గురు యువకులు తమ విద్యలను ప్రదర్శించడానికి వెళ్లినప్పుడు వజ్రపురంలో కలుసుకొని మిత్రులయ్యారు ఆ గ్రామస్తులు వారి ప్రతిభకు మెచ్చి గ్రామంలో ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు కానీ కొన్నాళ్లకు వజ్రపురంలో వానలు కురవక కరువచ్చింది ముగ్గురు మిత్రులు కాయకష్టం చేయడం ఇష్టం లేక వేరే ఊరు వెతుక్కుంటూ వెళ్లి శ్రీనగరం చేరారు అక్కడ ఒక రోజు ఆశ్రయం కోసం బసవయ్య అనే భాగ్యవంతుడి ఇంటి వద్దకు వెళ్ళారు ఆ సమయానికి బసవయ్య ఇంట్లో జనవంద్యుడనే తపస్వి ఉన్నాడు బసవయ్య ఆతిథ్యానికి సంతృప్తుడై వచ్చే ఏడాదికి నీ కోడలికి పన్నంటి కొడుకు పుడతాడు అని దీవించాడాయన ఆ మాట విని బసవయ్య ముఖం చిన్నబోయింది ఆయన భార్య విమలమ్మ స్వామి మాకు సంతానం లేదు మీ దీవెనతో మాకు కొడుకు పుట్టినా వాడి పెళ్లి ఇరవై ఏళ్ల తర్వాత కదా అని బాధపడింది జనవంద్యుడు క్షణం పాటు కళ్ళు మూసి తెరిచి నేనలా దీవించడం దైవ సంకల్పం ఒక యోగ్యుడైన యువకుణ్ణి దత్తత చేసుకొని పెళ్లి చేర్పించండి ఏడాదిలో మీ కోడలు మనవడుని ఎత్తుకుంటుంది అన్నాడు బసవయ్య వెంటనే దత్తత చేసుకోవాలని మేము అనుకున్నాం కానీ యోగ్యుడెవరో తెలుసుకునేదెలా అన్నాడు అప్పుడే రాముడు భీముడు సోముడు ఆ ఇంటి తలుపు తట్టారు వాళ్లు తమ గురించి చెప్పేలోగా జనవంధ్యుడు ఒక్కొక్కరిని పేర్లతో పిలిచి ఉన్న ఊళ్ళో కరువొచ్చి కాయకష్టం చేయడం ఇష్టం లేక మీ ప్రతిభకు తగ్గ పని వెతుక్కుంటూ వచ్చారు అవునా అన్నాడు ముగ్గురు మిత్రులు తెల్లబోయి తమరు మహానుభావులు మీ దర్శనం మా అదృష్టం మా గురించి అన్నీ తెలిసిన తమరే మాకు తరుణోపాయం చూపాలి అంటూ ఆయనకు నమస్కరించారు జనవంధ్యుడు వారితో భాగ్యవంతుడైన ఈ బసవయ్యకు సంతానం లేదు దశరథ పర్వతం మీద వశిష్ట వృక్షానికి కాసిన పుత్ర కామెష్టి ఫలం తింటే ఇతడి భార్య సంతానవతి అవుతుంది అయితే ఆ పర్వతం పశ్చిమ దిశలో లేదు తక్కిన మూడు దిశలలో ఎక్కడ ఉన్నది నాకు తెలియదు మీరు ముగ్గురు మూడు దిక్కులకు వెళ్లి ఆ ఫలాన్ని అన్వేషించండి ఫలం తెచ్చిన వారికి బసవయ్య ఆస్తిలో సగమిస్తాడు రెండు మాసాల్లో ఫలం ఎవరికీ దొరక్కపోతే ఫలాన్వేషణలో అందరికంటే ఎక్కువ కష్టపడ్డవాణ్ణి ఆయన దత్తత చేసుకుంటాడు ఫలాన్వేషణలో ముగ్గురికి ఉపాధి లభిస్తుంది అన్నాడు మిత్రులు ముగ్గురు ఫలాన్వేషణలో తలో దిక్కుకు బయలుదేరారు ఉత్తరం వైపు వెళ్లిన రాముడు దశరథ పర్వతం గురించి వాకపు చేస్తూ వంచనుడనే భూస్వామి వద్దకు వెళ్ళాడు ఆయన అతడి ప్రయాణం గురించి విని దశరథ పర్వతం వివరాలు నిజాయితీ పరులకు తెలివైన వాళ్లకు మాత్రమే చెప్పాలని నియమం నువ్వు ఆరు వారాలు నేను చెప్పిన పని చెప్పినట్టు చేసి నమ్మకస్తుణ్ణి అని నిరూపించుకో తర్వాత నువ్వు తెలివైన వాడివనిపిస్తే ఆ పర్వతం వివరాలు చెబుతాను అన్నాడు ఆ మాట నమ్మిన రాముడు సరేనని ఆయన వద్ద పనిలో చేరాడు పంచనుడు అతని చేత రోజు పెరడంతా ఊడిపించేవాడు నీళ్లు తోడించేవాడు కట్టెలు కొట్టించేవాడు అవేవి తనకు ఇష్టం లేకపోయినా కార్యసాధన కోసం ఆరు వారాలు గొడ్డు చాకిరీ చేశాడు రాముడు ఆ తరువాత అతడు పర్వతం ఆచూకీ చెప్పమంటే ఆరు వారాల్లో నమ్మకస్తుడు అని రుజువు చేశావు కానీ ఇప్పుడు దశరథ పర్వతం వివరాలు చెబితే వెంటనే వెళ్ళిపోగలవు మరి ఇంత నమ్మకస్తుడైన పనివాణ్ణి వదులుకుంటానా ఆ మాత్రం గ్రహించలేని నీ తెలివి ఏం తెలివి నీకు దశరథ పర్వతం వివరాలు తెలుసుకునే అర్హత లేదు అన్నాడు వంచనుడు ఆయనకు పర్వతం గురించి ఏమీ తెలియదని తను మోసపోయానని గ్రహించిన రాముడు ఉసూరుమంటూ శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు దక్షిణం వైపు వెళ్లిన భీముడు విచిత్రపురమనే గ్రామం చేరుకొని తన మల్ల విద్యను ప్రదర్శించాడు సంతోషించి గ్రామస్తులతణ్ణి అక్కడే స్థిరపడమన్నారు ప్రస్తుతం తను వచ్చిన కార్యం గురించి చెప్పి భీముడు అందుకు తిరస్కరించాడు దానిని విన్న శిలాద్రుడనేవాడు మా గ్రామానికి కొంత దూరంలో దుర్గమమైన పర్వత శ్రేణి ఉంది నేనొక పర్వతారోహకుణ్ణి ఆ పర్వతాల విశేషాలు తెలుసుకునేందుకు నీలాంటి బలశాలి తోడు కోసం చూస్తున్నాను నువ్వు సరేనంటే బయలుదేరదాం వాటి మధ్యలో దశరథ పర్వతం ఉండవచ్చు అన్నాడు అది తనకు నచ్చినది వీలైనది కావడంతో అందుకు భీముడు సరేనన్నాడు మరునాడే ఇద్దరూ కలిసి పర్వత శ్రేణికేసి బయలుదేరారు ఆ దారి దుర్గమము ప్రమాదకరము అయినది ఎగుడు దిగుడు దారి క్రూర మృగాల బెడద విషసర్పాల బెడద ఆహార సంపాదనకు కష్టపడేవారు ఇలా ఆరు వారాలు కష్టపడి యాత్ర ముగించి తిరుగు ప్రయాణమయ్యారు విచిత్రపుర గ్రామస్తులు వారికి ఘన స్వాగతం చేశారు దశరథ పర్వతం జాడ తెలియకపోయినా తను బాగానే కష్టపడ్డానన్న తృప్తితో భీముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు ఇక తూర్పు దిశగా వెళ్లిన సోముడు మకరావళి నదీ తీరాన ఉన్న జలపురం చేరుకొని జల విన్యాసాలతో గ్రామస్తుల్ని రంజింపచేశాడు సంతోషించిన గ్రామస్తులతడిని అక్కడే స్థిరపడమంటే ప్రస్తుత పరిస్థితిని చెప్పి తిరస్కరించాడు అప్పుడతడి కథ విన్న మకరుడనేవాడు ఈ నదిలో రెండు వారాలు ప్రయాణం చేస్తే ముసళ్ల ద్వీపం చేరుకోవచ్చు ఆ ద్వీపంలో దశరథ పర్వతం ఉండొచ్చు కానీ నది మధ్యలో ముసళ్ళెక్కువ వాటి భయంతో ఇంతవరకు ఎవరూ ఆ ద్వీపం చేరి సాహసం చేయలేదు నేనొక నావికుణ్ణి ఆ ద్వీపం విశేషాలు తెలుసుకోవడానికి నీ వంటి జల నిపుడి తోడు కోసం చూస్తున్నాను నువ్వు సరేనంటే బయలుదేరుదామన్నాడు సోముడు సమ్మతించడంతో వాళ్ళిద్దరూ మకర ద్వీపం కేసి పడవలో ప్రయాణమయ్యారు రెండు రోజుల ప్రయాణం తరువాత నదిలో ముసళ్ళ బెడద మొదలయ్యింది సోముడు జలచరాలను మించిన జల విన్యాసాలు చేసి ముసళ్లను బెదరగొట్టి తరిమాడు అలా రెండు వారాలు ప్రయాణం చేశాక వాళ్ళు ముసళ్ల ద్వీపం చేరుకున్నారు వెంటనే అక్కడున్న కొందరు వాళ్లను చుట్టుముట్టి తమ రాజు ముసలన్న వద్దకు తీసుకువెళ్లారు ముసలన్న వారి కథ విని మా దేవత ముసలమ్మ ముసళ్ల కొలను మధ్యలో ఆమె విగ్రహం ఉంది ఆమె తనకు నరబలి కావాలనిపించినప్పుడు పరదేశీయుల్ని ప్రేరేపించి ఇక్కడికి రప్పించుకుంటుంది మీరు అలా వచ్చిన వారే మిమ్మల్ని ముసళ్ళ కొలను వేస్తాం మా దేవత ముసలి రూపంలో వచ్చి మిమ్మల్ని ఆహారంగా స్వీకరిస్తుంది అన్నాడు సోముడా మాటలు విని నాది ఒక్కటే విన్నపం తమరు నన్ను ముందు ముసళ్ళ కొలను వేయించండి దేవత నన్ను కరుణిస్తే కొలను మధ్యలో ఉన్న విగ్రహానికి సాష్టాంగపడి వస్తాను ఒకవేళ నేను ముసలమ్మకు ఆహారమైతే నా మిత్రుణ్ణి కూడా కొలంలో వేయించండి అన్నాడు ఆ మాటకు ముసలన్న మనసులో నొవ్వుకుని దగ్గరుండి సోముణ్ణి ముసళ్ళ కొలంలో వేయించాడు ఆ వెంటనే ఒక పెద్ద ముసలి పెద్దగా నోరు తెరిచి అతడి మీదకొచ్చింది సోముడు పలు రకాల జల విన్యాసాలు చేసి ఆ ముసలని తరిమేసి కొలను మధ్యలో చేరి అక్కడున్న ముసలమ్మ విగ్రహానికి సాష్టాంగపడి తిరిగి వచ్చాడు ఆ దృశ్యం చూసిన ముసలన్న మీకు మా దేవత దీవెనలున్నవి మీకు అతిథి మర్యాదలు చేసి పంపడం నా విధి మీకు ఇష్టమైనన్ని రోజులుండి దశరథ పర్వతం గురించి వెతకండి అన్నాడు రెండు వారాలు అన్వేషించాక ఆ దీవిలో దశరథ పర్వతం లేదని తేలింది బాగానే కష్టపడ్డానన్న తృప్తితో సోముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు రెండు మాసాల గడువు పూర్తయ్యేసరికి రాముడు భీముడు సోముడు శ్రీనగరంలో బసవయ్య ఇంటికి వచ్చారు అప్పుడక్కడ జనవంద్యుడు కూడా ఉన్నాడు ఆయన వారి అనుభవాలు విని నేను చెప్పినట్టే ఫలాన్వేషణ కారణంగా మీకు ఉపాధి కల్పించే ప్రాంతాలు దొరికాయి మీలో భీముడు విచిత్రపురం సోముడు జలపురం వెళ్లి హాయిగా జీవించండి మీ అందరిలోకి చాలా కష్టమైన పని చేసినప్పటికీ వేరెక్కడా ఉపాధి లభించని రాముణ్ణి బసవయ్య దత్తత చేసుకుంటాడు అన్నాడు ఇది వింటూనే భీముడు సోముడు కలవరపడి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందారు తరువాత తేరుకొని జనవంధ్యుడికి శిరసు వంచి నమస్కరించి సెలవు తీసుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తమను బసవయ్య దత్తత చేసుకోవాలన్న కోరిక కారణంగానే భీముడు సోముడు దశరథ పర్వతం కోసం ఎంతో కష్టపడ్డారు ఎక్కువ కష్టపడ్డ వాడినే బసవయ్య దత్తత చేసుకోగలడని కూడా జనవంధ్యుడు చెప్పాడు సంతాన ఫలాన్వేషణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డది వాళ్ళిద్దరు జనవంధ్యుడు ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడానికి బదులు తెలివి తక్కువగా వంచనుడి వలలో పడి కొన్నాళ్లు బండచాకిరి చేసి తిరిగి వచ్చిన రాముణ్ణి ఎక్కువ కష్టపడ్డాడని చెప్పడంలో ఆంతర్యమేమిటి రాముడి పట్ల ఆయన పక్షపాత వైఖరి ఇది నిదర్శనం కాక మరేమిటి నా సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాముడు వందనుడి వలలో పడ్డది సంతాన ఫలాన్వేషణ కోసం అందుకని అతడు తనకు ఏమాత్రం ఇష్టం లేని అలవాటు లేని కాయ కష్టానికి సిద్ధపడ్డాడు తక్కిన ఇద్దరూ ఫలాన్వేషణ విషయం అనుమానమైన కష్టమైన పనులు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు వాళ్ళు చేసినవి కష్టమైన పనులే కానీ వారికవి ఇష్టమైనవి పేరు తెచ్చేవి వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించేవి ఇష్టముంటే ఎంత కష్టమైన పనైనా సులభమే ఇష్టం లేకుంటే ఎంత సులభమైన పని అయినా కష్టమే ఆ విధంగా కష్టమైన పని చేసిన వాడు రాముడు అందుకే జనవంధ్యుడు అతన్ని ఎంపిక చేశాడు ఇందులో ఎలాంటి పక్షపాతమూ లేదు పైగా ఇద్దరి శ్రమ వృధా కాలేదు ఉపాధికి దారి చూపాయి మొదట ఆశ్చర్యపోయినప్పటికీ తరువాత దీనిని గ్రహించడం వల్లే వారు తపస్వికి కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరించారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపటం మైత్రి పాటించటం మానవ నైజం అది మరువరాని కనీస మానవ ధర్మం అన్నది పెద్దల అభిప్రాయం అయితే తన కుమారుడికి ఎవరూ చేయనంతగా మేలు చేసిన ఉపకారి పట్ల శత్రుత్వం వహించమని తండ్రికి సలహా ఇచ్చిన జ్ఞానేంద్రుడనే ఒక వింత గురువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ విజయపురిలోని సంపాదుడికి కూర్చొని తిన్న తరతరాలకు తరగని ఆస్తి ఉంది మంచి మనసుతో పరోపకారం చేసే ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు పిల్లల కోసం దేవుణ్ణి పూజించమని కొందరు మిత్రులాయనకు సలహా ఇచ్చారు కానీ మానవసేవే మాధవసేవ అని నమ్మిన ఆయన దేవుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ఒప్పుకోలేదు చివరికి ఆయన నమ్మకమే నిజమై కొంతకాలానికి ఆయనకు మగబిడ్డ కలిగితే వాడికి నింపాదుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు నింపాదుడు చిన్నప్పటి నుంచి మందకొడిగా ఉండేవాడు పెద్దవాడవుతున్న కొద్దీ వాడి తీరు కూడా విచిత్రంగా ఉండేది ఎవరేం చెప్పినా అందరికీ ఒకలా అర్థమైతే వాడికి మరోలా అర్థమయ్యేది భాగ్యవంతుల బిడ్డ అని ఎదురుగా ఏమీ అనకపోయినా చాలామంది చాటుగా వాడి గురించి చెప్పుకొని నవ్వుకునేవారు చదువుకుంటే బుద్ధి వికసిస్తుందన్న ఆశతో సంపాదుడు వాణ్ణి ఊళ్ళో పేరున్న గురువు దగ్గరికి పంపాడు కానీ ప్రయోజనం కనిపించలేదు వైద్యులను సంప్రదించాడు వాడి లోపానికి కారణమేమిటో వాళ్లు కనుగొనలేకపోయారు ఆఖరికి జ్యోతిష్యం మీద నమ్మకం లేకపోయినా సంపాదుడు మరో గత్యంతరం కనిపించక ఊళ్ళో పేరు మోసిన జ్యోతిష్కుణ్ణి కలుసుకొని కొడుకు విషయం చెప్పాడు జ్యోతిష్కుడు నింపాదుడి జాతక చక్రం వేసి అంతా గ్రహగతుల ప్రభావం అది మారాలంటే నీ బిడ్డకు స్థలం మార్పు అవసరం అంటూ లెక్కలు వేసి విద్యావనం నింపాదుడికి అనుకూలమని తోస్తోంది అక్కడ జ్ఞానేంద్రుడనే మహా పండితుడు గురుకులం నడుపుతున్నాడు నువ్వు నీ కొడుకును ఆయనకు అప్పగించి మార్పు వచ్చే వరకు అక్కడే ఉంచు అని సలహా ఇచ్చాడు సంపాదుడు సరేనని కొడుకును తీసుకొని జ్ఞానేంద్రుడి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు జ్ఞానేంద్రుడు నింపాదుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించాక ఇతడి ఆలోచనలు అందరికీ భిన్నంగా విచిత్రంగా ఉన్నాయి ఇతడిలో మార్పు తీసుకురావడం చాలా కష్టం జ్యోతిష్కుడు చెప్పినట్టు తల మహత్యమే చేయాలి మార్పు రావడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు మధ్య మధ్య వచ్చి పరిస్థితి తెలుసుకొని వెళుతూ ఉండు అన్నాడు సంపాదుడు సరేనని కొడుకును గురుకులంలో చేర్చి వెళ్లిపోయాడు ఏళ్లు గడుస్తున్నాయి నింపాదుడి ఆలోచనల్లో ఏ మార్పు రాలేదు ప్రతి విషయానికి వాడు చెప్పే విపరీతార్థాలు విని మిగతా శిష్యులు నవ్వుతూ తరచూ ఆట ఇలా ఉండగా సురపురం నుంచి సుధీరుడనే ఒక రైతు కొడుకు గురుకులంలో చేరి కొద్ది రోజుల్లోనే శిష్యులందరికీ ప్రథముడయ్యాడు అప్పటికి శిష్యులందరికీ అదమ స్థాయిలో ఉన్న నింపాదుడు సుధీరుడి స్నేహం కోరాడు కానీ మిగతా శిష్యుల ప్రభావంతో సుధీరుడు కూడా వాణ్ణి ఆట నిరాశ చెందాడు ఏడాది గడిచేసరికి తండ్రి పీకల్లోతో అప్పుల్లో మునిగి ఉన్నట్టు సుధీరుడికి తెలియరావడంతో అతడు చదువు మాని తండ్రి వద్దకు వెళ్లిపోదామనుకున్నాడు ఆ సమయంలో కొడుకును చూద్దామని వచ్చిన సంపాదుడు సుధీరుడి వివరాలు అడిగి తెలుసుకొని తెలివైన వాళ్లు చదువు మానకూడదు నీ ఖర్చు నేను భరిస్తాను సూరపురంలో మీ తండ్రి సమస్య ఏమిటో తెలుసుకొని నేను పరిష్కరిస్తాను అని ధైర్యం చెప్పి వెళ్ళాడు తనేమో ఉత్తపుణ్యాన నింపాదుణ్ణి ఆట పట్టిస్తే అతడి తండ్రి నిస్వార్థంగా తనకు సాయపడతాననడం సుధీరుడికి చంపపెట్టులా తోచింది అతడు సిగ్గుపడ్డాడు నింపాదుడి స్నేహం కోరాడు పూర్వానుభవం వల్ల వాడతణ్ణి నమ్మక మళ్లీ ఆట పట్టించేందుక అన్నాడు అనుమానంగా సుధీరుడు నవ్వి నువ్వు మంచి తెలివైన వాడివని నీ స్నేహం కోరుతున్నాను గురువు చెప్పిన దాంట్లో ఎవరికీ తోచని అర్థాలు నీకు స్ఫురిస్తున్నాయి వాటిని అధ్యయనం చేసి నా తెలివి పెంచుకుంటాను అన్నాడు అలాంటి పొగడ్త విని విస్మయం చెందిన నింపాదుడి సంతోషానికి హద్దుల్లేవు వాడు సుధీరుడితో స్నేహం కట్టి గురువు పాఠాలు తనకెలా అర్థమవుతున్నది చెబితే సుధీరుడు మెచ్చుకున్నాడు కొన్నాళ్లయ్యాక సుధీరుడు నింపాదుడితో గురువు పాఠాలు నీకెలా అర్థమవుతుందో మేము తెలుసుకున్నాం మాకెలా అర్థమవుతుందో నువ్వు తెలుసుకో అన్నాడు నింపాదుడికిది సబబే అనిపించి సుధీరుడి వివరణలను కుతూహలంగా వినసాగాడు క్రమంగా అతడికి గురువు చెప్పేది లాగే అర్థం కాసాగాయి వాడిలో వచ్చిన మంచి మార్పును చూసిన జ్ఞానేంద్రుడు జరిగింది తెలుసుకొని సుధీరుణ్ణి పిలిచి నువ్వనే దాకా నింపాదుడి అవగాహనలో అర్థమున్నట్టు నాకు తోచలేదు నీ ద్వారా వాడి అవగాహన పెరగడం నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదెలా సాధ్యమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా తెలివి తక్కువ వాళ్లను హేళన చేయడానికి తెలివి అక్కర్లేదు సమర్థించడానికే తెలివి కావాలి సమర్థిస్తే తెలివి తక్కువ వారికి ఉత్సాహం పెరిగి ఆత్మవిశ్వాసంతో బుద్ధి వికసిస్తుంది నింపాదుడి విషయంలో నేను చేసింది అదే అన్నాడు సుధీరుడు జ్ఞానేంద్రుణ్ణి మెచ్చుకొని ఏళ్ల తరబడి విద్యా బోధన చేస్తున్న నాకు స్ఫురించని ఉపాయం నీకు తోచడానికి కారణం నీ మంచితనం ఇది తెలిస్తే ఇప్పటికే సాయం చేస్తున్న సంపాదుడు నీకింకా పెద్ద ఉపకారం చేస్తాడు అన్నాడు అందుకు సుధీరుడు వినయంగా సంపాదుడు నిస్వార్థంగా చేసే సాయాన్నే నేను స్వీకరించగలను నింపాదుడిలోని మార్పుకు కారణం నేనని ఆయనకు చెప్పకండి అన్నాడు జ్ఞానేంద్రుడు సరేనన్నాడు ఈలోగా సంపాదుడు సురపురం వెళ్ళి సుధీరుడి తండ్రి అప్పులన్నీ తీర్చేశాడు అతడి కష్టాలన్నిటికీ దాయాదుల దుష్టబుద్ధే అని గ్రహించాడు విద్యావనం వచ్చినప్పుడల్లా తండ్రి క్షేమంతో పాటు దాయాదుల దుష్టబుద్ధి గురించి కూడా సుధీరుడికి చెబుతుండేవాడు దాంతో సుధీరుడికి దాయాదులంటే చెప్పలేనంత కసి ఏర్పడింది మరో ఐదేళ్లలో సుధీరుడు విద్యాభ్యాసం పూర్తి చేశాడు గురువతడికి వీడ్కోలు చెబుతూ నువ్వు మంచివాడివి నీ తెలివికి ఆ మంచితనం జతపడితే చాలా గొప్పవాడవుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచితనం విడిచిపెట్టవద్దు అన్నాడు సుధీరుడాయనకు నమస్కరించి గురువర్య నేను మా తండ్రికి తోడుగా ఉన్నానని నయవంచనతో నన్ను గురుకులానికి పంపి మా దాయాదులు దుష్టులై నా తండ్రిని నిష్కారణంగా నానా కష్టాల పాలు చేశారు అలాంటి వారిపై పగ తీర్చుకున్నాకే మంచితనం గురించి ఆలోచిస్తాను అన్నాడు వినయంగా ఎంతటి దుష్టుడికైనా ఏదో మంచి గుణముంటుంది ఆ మంచిని మెచ్చి చెడును క్షమించడం నేర్చుకోవాలి నీ వంటి మంచివాడికి పగ ద్వేషం అచ్చిరావు మంచితనం విడువకు అని జ్ఞానేంద్రుడు ఎంత చెప్పినా కసి కారణంగా సుధీరుడి తలకెక్కలేదు ఆ సమయానికి సంపాదుడక్కడే ఉన్నాడు సుధీరుడు తండ్రి దాయాదుల దుర్మార్గం గురించి తెలిసిన ఆయన సుధీరుణ్ణి సమర్థించాడు తాను తోడుగా ఉండి పగ తీర్చుకోవడంలో సాయపడతానున్నాడు అందుకు జ్ఞానేంద్రుడు నవ్వి పరోపకారివై నువ్వు ఎవరికైనా సాయపడాలనుకోవటం సహజమే అయితే సుధీరుడికి సాయపడటం నీ బాధ్యత కూడా ఎందుకంటే నీ కుమారుడు నింపాదుడు బాగుపడటానికి తలం మహిమ కంటే సుధీరుడే ఎక్కువ కారణం అన్నాడు అవును ఆ సంగతి మా నింపాదుడు నాకెప్పుడో చెప్పాడు సుధీరుడికి సాయపడటం నా బాధ్యత అన్నాడు సంపాదుడు జ్ఞానేంద్రుడు నవ్వి అలాంటప్పుడు నువ్వు సుధీరుడికెలా సాయపడాలో పరిపూర్ణ విద్యావంతుడినైన నీ కుమారుడు నింపాదుడే నిర్ణయిస్తాడు సరేనా అన్నాడు సంపాదుడు అందుకు అంగీకరించగానే గురువు నింపాదుణ్ణి పిలిచి విషయం చెప్పాడు నింపాదుడు కొంతసేపు ఆలోచించి తండ్రితో బాధ్యతగా సుధీరుడికి సాయపడాలంటే అతడి శత్రువులపై పగ సాధించడం కాదు నువ్వు కూడా అతడికి శత్రువు కావాలి అదే నువ్వు చేసే ప్రత్యుపకారం అని సుధీరుడి కేసి తిరిగి నాకెంతో మేలు చేసిన నీకొక సలహా మీ తండ్రిని కష్టాల పాలు చేసిన దాయాదుల మీద పగ సాధించే ముందు ఎన్నాళ్లు సాయపడి ఇప్పుడు శత్రువుగా మారిన నా తండ్రి మీద పగ సాధించడానికి ప్రయత్నించు ఆ తరువాత నీ దాయాదుల వ్యవహారం చూడవచ్చు అన్నాడు సంపాదుడు సుధీరుడు దిగ్భ్రాంతితో గురువు కేసి చూశారు గురువు నింపాదుడి మాటకు మందహాసంతో తల పంకించాడు అభయతాలుడు ఇంతవరకు చెప్పి రాజా ఉపకారం చేసిన వాడితో శత్రుత్వం వహించడమే ప్రత్యుపకారం అని నింపాదుడు చెప్పడం చూస్తుంటే విద్యాభ్యాసంతో అతడి ఉన్న మతి కాస్త మందగించిందన్న అనుమానం కలుగుతుంది కదా మరి విజ్ఞుడైన గురువు దానిని ఆమోదించడంలో గల ఆంతర్యం ఏమిటి మేలు చేసిన వారి పట్ల శత్రుత్వం వహించడం ఎలా ధర్మం అనిపించుకుంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుధీరుడు మంచివాడు మేధావంతుడు అతడి ప్రోత్సాహం కారణంగానే నింపాదుడిలో అనూహ్యమైన మార్పు వచ్చింది మంచితనానికి తెలివితోడైతే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చునని గురువుకే సోదాహరణగా నిరూపించిన అసామాన్యుడు సుధీరుడు అటువంటి వాడు పగ ద్వేషాలకు లోనై వివేకం కోల్పోతే అది సమాజానికే నష్టం దాయాదుల్లో అసలు మంచి గుణం లేదని నమ్మడమే అతడి ఆగ్రహానికి కారణం సంపాదుడు సాయం చేసి ఊరుకోకుండా దాయాదుల దుర్మార్గం గురించి సుధీరుడికి తెలియజేసి అతడిలో ప్రతీకార వాంచ కలిగేలా చేశాడు శత్రువుల్లో సైతం మంచితనం ఉంటుందని అతడు గ్రహించాలంటే మొదట అతడికో మంచి శత్రువు కావాలి సంపాదుడి మంచితనం మీద అతడికి అపార నమ్మకం ఉంది అందువల్ల అతడు శత్రువుగా మారిన సుధీరుడి అతడిలోని మంచితనాన్ని గుర్తించి అతడి మైత్రి కోసం ప్రయత్నించగలడు ఆ అనుభవంతో దాయాదుల్లో సైతం మంచిని గుర్తించి చెడును ఉపేక్షించే స్వభావం అలవడుతుంది ప్రతీకార వాంఛ తగ్గుతుంది విద్యావంతుడైన నింపాదుడు ఈ విషయం గుర్తించి చెప్పడం వల్లే గురువు దానిని ఆమోదించాడు సంపాదుడు వహించే సుధీరుడికి మేలు చేస్తుంది గనుక అది ధర్మమే అవుతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు